हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल पल्लेटूर रुचिलु। ई रोज मन वीडियो वच्चेसी होटल स्टाइल दोसलु वेसुकुंदामंडि। दीनिकि कावाल्सिन पदार्थालु चूसेद्दां। रेंडु नीनि कप्पुतो मूडु कप्पुलु बिय्यं वेसुकुंटानंडि। ई रेषन बिय्यं मनकि रेषन बिय्यं अयिते दोसलकु चाला बागुंटदंडि। अलागे अदे कप्पुंडि अर कप्पु शनगपप्पु तीसुकुन्नानु। ఇప్పుడు బియ్యంలో వేసుకుందాం। అలాగే ఒక స్పూన్ మెంతులు వేసుకుందాం అండి। అలాగే మరో గిన్నె తీసుకుని మినపప్పు వేసుకుందాం అండి। అదే కప్పుతో ఒక కప్పు మినపప్పు వేసానండి। మనం విడిగా నానబెట్టుకుందాం మినపప్పు, ఎందుకంటే దీనికి పొట్టు ఉంది కదండి, అందుకని చెప్పి విడిగా నానబెడుతున్నాను। అలాగే మరో గిన్నె తీసుకునండి, అటుకులు కూడా నానబెట్టుకుందాం। నానబెట్టుకుందామండి, వాటర్ వేసుకోండి। అలాగే పప్పు కూడా నానబెట్టుకుందామండి। ఇప్పుడు మనం వాటర్ వేసుకున్నాం కదండి, పప్పు బియ్యం 4 గంటలు నానాలండి। నా మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి। చూడండి మనకు పప్పు అయితే నానిపోయింది, బియ్యం పప్పు అన్నీ నానిపోయినాయండి। ఇప్పుడు ఈ బియ్యంలో మినపప్పు కూడా వేసుకున్నామండి, అలాగే నానబెట్టుకున్న అటుకులు కూడా వేసుకున్నామండి, కడిగేసి నానబెట్టానండి ఒక అరగంట ముందు, అవి కూడా వేసుకున్నాం। చూడండి ఇప్పుడు మనం పప్పు బియ్యం అటుకులు అన్నీ వేసుకున్నాం కదండి, ఇప్పుడు మెత్తగా దోసల పిండిలాగా మనం గ్రైండ్ చేసుకుందాం। మనం దోస పిండి చూద్దామండి, దోసలు వేసుకుందాం। చూడండి ఎంత బా పొంగిందో, మంచిగా నానిందండి, నైట్ అంతా నానింది। ఇప్పుడు మనం దోసలు వేసుకుందాం। ఇప్పుడు మనం పిండిని వేరే గిన్నెలోకి తీసుకుందామండి। ఇప్పుడు మనం గిన్నెలోకి తీసుకున్నాం కదండి, దీనికి సరిపడగా ఉప్పు వేసుకుందాం। అలాగే ఒక స్పూన్ పంచదార వేసుకుందామండి। ఇప్పుడు మనం వేసుకున్నాం కదండి, ఇది కలుపుకుని మంచిగా, ఇప్పుడు మనం దీంట్లోకి చట్నీ చేసుకుందామండి, రెడ్ చట్నీ అలాగే కొబ్బరి చట్నీ చేసుకుందాం, తర్వాత దోసలు వేసుకుందాం। కళాయి పెట్టుకుని స్టవ్ వెలిగించుకుందామండి। ఫస్ట్ మనం కొబ్బరి చట్నీ చేసుకుందామండి, పల్లీలు వేసుకుందాం, ఈ కప్పుతో కొప్పటి పల్లీలు వేసుకుంటున్నానండి। ఆయిల్ లేకుండానే ఫ్రై చేసుకుందాం, మనకి పల్లీలు అయితే ఫ్రై అయిపోయినాయండి, ప్లేట్లోకి తీసుకుందాం। ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నానండి, కొబ్బరి ముక్కలు వేసుకుందాం। ఇప్పుడు అలాగే పచ్చిమిర్చి మనకి కారానికి సరిపడగా, అలాగే 4-5 రెమ్మలు వెల్లుల్లి, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర అండి, పల్లీలు వేసుకుందామండి, పల్లీలు ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకుందాం। ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందామండి మెత్తగానే, మనం ఒక గిన్నెలో తీసుకుందామండి, చట్నీ రెడీ అయిపోయింది। నేను సాల్ట్ అయితే మిక్సీ జార్లో వేసేసానండి దీనికి సరిపడే, కానీ మనకు ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది। దీనికి తాలింపు వేసుకుందాం। ఇప్పుడు మనం ఇదే ప్యాన్లో రెడ్ చట్నీ చేసుకుందామండి, ఆయిల్ వేసుకుందాం, ఆయిల్ వేడెక్కిందండి, 2-3 స్పూన్లు నువ్వుపప్పు వేసుకుందాం, కొంచెం ఫ్రై చేసుకుందామండి। అలాగే ఈ ఫ్రై అయినాయి కదండి, ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం, ఒక పెద్ద సైజులో ఒక ఉల్లిపాయ అండి, ఇలా ముక్కలు కన్నా కట్ చేసుకుని వేసుకోవాలి। అలాగే ఒక స్పూన్ మినపప్పు కూడా వేసుకుందామండి, ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు,
అలాగే ఎండుమిరపకాయలు కూడా ఒక 10 నిమిషాల ముందు నానబెట్టానండి. ఒక 10 వరకు వేసానండి. మనకి కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఒక 10 వరకు వేసాను ఎండుమిరపకాయలు. ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్లో వేసుకుందాం. పసుపు సరిపడగా సాల్ట్ వేసుకుందామండి. అలాగే వాటర్ కూడా వేసుకుందాం. మిక్సీ పట్టుకుందామండి. చూడండి మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఉండాలండి చట్నీ. కొంచెం గట్టిగానే ఉండాలి. ఇప్పుడు మనం ఇంట్లోకి తీసుకుందాం. మనకి పెనం వేడెక్కిందండి. ఇప్పుడు దోశలు వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాండి. ఇప్పుడు మనం రెడ్ చట్నీ చేసాం కదండి, ఒక స్పూన్ వేసుకుని ఈ దోశ అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా చేసుకున్నామండి. అలాగే కొన్ని ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం. ఉల్లిపాయలు వేసుకున్నాం కదండి, కొంచెం దోరగా కాలాలి. కాలుతాం. చూడండి తీసుకున్నామండి, అయిపోయింది మనకి దోశ. ప్లేట్లోకి తీసుకున్నామండి. అలాగే మనం గుళ్ళ దోశ కూడా వేసుకున్నామండి. ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే గుళ్ళ దోశ చాలా బాగుంటుందండి. చూడండి మన గుళ్ళ దోశ అయితే రెడీ అయిపోయిందండి. ప్లేట్లోకి తీసుకుందాం. ఫ్లైన్ దోశ వేసుకున్నామండి. ఫ్లైన్ దోశలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, మంచిగా కరకరలాడక. తీసుకున్నామండి ప్లేట్లోకి. అయిపోయింది మన దోశ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.